సహోదరి సోదరులారా, మీకందరికీ కూడా మరి యేసుక్రీస్తు నామములో మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి ఈరోజు మనం అనుకున్న విధముగా మరి యెహోవాను గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు యూదా ఇస్కరియోతు గురించి తెలుసుకుందాం. ద్రోహియు యూదా ఇస్కరియోతు యూదయాలో కెరియోతులో జీవించిన సీమోను కుమారుడు ఇతను. ఈ సీమోను కుమారుడు ఒకప్పుడు వందకూడు దొంగలతో తిరుగుతున్నటువంటి మనిషి, కానీ యేసు ప్రభు యొక్క వాక్కుని విని, యేసు ప్రభు జీవితాన్ని చూసి, నేను కూడా ఆయన్ని మరి దర్శించినట్లయితే, ఆయన యొక్క బృందంలో నేను కూడా చేరినట్లయితే ఎంత బాగుంటుందో అనేటువంటి విషయంతో మరి ఈ యొక్క యేసు ప్రభు యొక్క శిష్యుడిగా ఈయన ప్రవేశించటం జరిగింది. ఆ యొక్క బృందంలో ఈయన ఒక గొప్ప వ్యక్తిగా కూడా మరి సలాం అవుతున్నాడు. ఎందుకంటే ఖజానాదారుడిగా కూడా ఆ యొక్క శిష్యులలో మరి ప్రథమమైనటువంటి వ్యక్తిగా కూడా మనం చూస్తున్నాం. దేవునిగులరా, గమనించండి. కానీ యూదా ఇస్కరియోతు యొక్క ఆలోచన భావం ఏమి ఉంటుందంటే, ఈయనలో న్యాయమైనటువంటి మార్గం ఉంది, మరి సత్యమైనటువంటి జీవపు మాటలు ఉన్నాయి, ఈయన నేను రాజుగా చూడాలి అనేటువంటి ఆసక్తితో మరి ఆ యేసు ప్రభు యొక్క బృందంలో చేరి ఉన్నాడు. అయితే దేవునిగులరా, అనుకోని పరిస్థితుల్లో ఒకరోజు మరి చూసినట్లయితే ఆ యేసు ప్రభుతో తిరుగుతూ ఆయన యొక్క అనుసరుడిగా జీవిస్తూ ఆయనతో పాటు మార్గంలో అన్ని విషయాలలో కూడా పాలు పంచుకున్నటువంటి వ్యక్తి మరి యేసు ప్రభుని మరి పట్టించటం కూడా వెనకడక మరి ఏం చేస్తాడో చూడండి. ప్రధాన యాజకులైనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, అన్న కైపాసు దగ్గరికి వెళ్ళి, నా గురువుని మీకు అప్పు చెప్తాను, నాకేమిస్తారన్నప్పుడు 30 ఎండి నాణ్యాలను మరి ఆ యొక్క యూదా ఇస్కరియోతుకి ఇవ్వటం అనేది జరిగింది. దేవునికులారా, ఈయన యొక్క ఉద్దేశం ఏంటి? నేను ఒక మరి రాజుగా, యూదులకు రాజుగా మరి చూడగలుగుతాను, ఒక రాజ్యాధికారం ఈయనకి ఇవ్వబడుతుంది అనేటువంటి ఉద్దేశంతో యూదా ఇస్కరియోతు మరి ఆలోచన చేశాడు. ఆ యొక్క ఆలోచన అంతా కూడా మరి వ్యర్థమైపోయింది. ఆ ప్రభుని అప్పచెప్పాడు. కానీ దేవునికులారా, మరి ఇక్కడ మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే యూదా ఇస్కరియోతు మరి యూదా పట్టణమైనటువంటి యెరికో పట్టణం దగ్గర ఉన్నటువంటి గ్రామం అయినటువంటి యూదా ఇస్కరియోతు యేసు ప్రభుని పట్టించిన తర్వాత పశ్చాత్తాప హృదయంతో బాధపడుతూ ఉన్నాడు. ఎందుకు నా గురువు నేను అప్పచెప్పాను, ఎందుకు నేను అన్యాయంగా ప్రభుని సిలువ వేస్తున్నాను అన్నటువంటి ఆలోచనతో బాధపడుతూ మళ్ళీ ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ నాణ్యాలు తీసేసుకొని మా గురువుని మాకు అప్పచెప్పండి అని యూదా ఇస్కరియోతు బ్రతిమాలడం జరిగింది. అయితే ఆ ప్రధానమైనటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు, ఇది రక్తంతో కూడినటువంటి దానం, ఇది మాకు అవసరం లేదని తిరిగి కొట్టినప్పుడు దేవునికులారా, ఈ యూదా ఇస్కరియోతు ఆ నాణ్యాలను తీసుకుని వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళి విసురు కొట్టి ఆ చెట్టుకి ఉరేసుకుని చచ్చిపోయాడు అనేటువంటి ఉద్దేశాన్ని మత్తయి సువార్తకారు రాశాడు. అయితే కీర్తన గ్రంథాలని ఆధారం చేసుకుని ఆ కీర్తన గ్రంథంలో దేవునికి వెళ్ళరా, మరి ఆ జకర్యా ప్రవచనం, జకర్యా గ్రంథంలో కూడా జకర్యా ప్రవచనం వచ్చింది. ఏమొచ్చింది అని అంటే, అయ్యా ఈ యొక్క దేవాలయంలో వేసినటువంటి కానుకలను నేను తీసుకోవచ్చా అన్నప్పుడు అది దేవాలయ మరమ్మతులకి వినియోగించాలి, కానీ అది నువ్వు తీసుకోవటానికి వీలు లేదని ప్రవచించినప్పుడు దేవుని యొక్క వాణి ఆ జకర్యాతో చెప్పినప్పుడు ఈ యొక్క యూదా ఇస్కరియోతు కూడా మరి ఆలోచన చేసి ఉండవచ్చు, ఇది నేను అమ్మినటువంటి రక్త మరకలతో కూడినటువంటి పరిస్థితి అని చెప్పి ఆ మత్తయి సువార్త కాడు రాసినటువంటి అంశం ఏంటంటే, ఆ నాణ్యాలను దేవాలయంలో ఇసురు కొట్టి వెళ్ళి ఉరి చేసుకుని ఉండవచ్చు అని చెప్పి ఆ యొక్క మత్తయి సువార్త కాడు రాశాడు. మరి లూకాకారు కూడా అపొస్తల కార్యంలో 1వ అధ్యాయం 18వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఆ యూదా ఇస్కరియోతు వచ్చినటువంటి పైకముతో ఒక కుమారవాణి పొలం కొనుక్కుని ఆ పొలంలోకి వెళ్ళి ఎలికిందలో పడి నడుముకి బద్దలయ్యి ఆ మరి ఆ రక్తము ప్రేగులన్నీ కూడా ఆ చెల్లాచెదురైనప్పుడు ఆ భూమికి అఖిల్దామ అని చెప్పి పేరు పెట్టబడింది, రక్త భూమి అని నామకరణం చేయటం జరిగింది. ఇదంతా కూడా ఆ యెరూషలేం ప్రాంతంలో అటువంటి ఆ ప్రజలందరూ కూడా తెలుసుకుని యూదా ఇస్కరియోతు ఎలా చనిపోయాడు అనేటువంటి అంశాన్ని తెలుసుకొని లూకా గారు తన యొక్క 2వ లేఖన అయినటువంటి 2వ యొక్క మరి గ్రంథమైనటువంటి అపొస్తల కార్యాలలో యూదా ఇస్కరియోతు గురించి ఆ పొందుపరిచి రాయబడటం అనేది జరిగింది. దేవునికులారా, ఆయన యొక్క ఆలోచన వేరు, దేవుని యొక్క తలంపులు ఆలోచనలు నెరవేర్పులు ఏ విధంగా జరగాలి అనేటువంటి విషయాలు
విషయాన్ని ఈ యొక్క ప్రభువుని పట్టించడానికి మరి ఆ సాతాను ఆ యొక్క యూదా ఇస్కరియోతుకు ప్రవేశించి ఆ యూదా ఇస్కరియోతు ద్వారా యేసు ప్రభుని సిలువ వరకు తీసుకురావటం అనేది జరిగింది. కాబట్టి దేవుని ద్వారా యూదా ఇస్కరియోతు మరి పశ్చాత్తాప హృదయంతో దేవుని యొద్ద ఒప్పుకోకుండా ఉండటం వలన ఆ గురి వేసుకుని చనిపోయాడు అని చెప్పేసి మనకి చెప్పబడుతున్నాయి లేఖనాలు. అలాగే తర్వాత అపొస్తలుల కార్యాలలో కూడా ఆయన గురించి మనకి ఎలా మరణించాడు అటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాయి. కాబట్టి దేవుని కుమారుడా మనం అందరం కూడా అనుకుంటూ ఉంటాం యోధా అని చెప్పి మనం అనుకుంటాం. కానీ దేవుని కుమారుడా ఈయన సీమోని యొక్క కుమారుడు అయినటువంటి యోధా ఐశ్వర్యుత్తు అని మనకి చెప్పబడుతుంది. కాబట్టి మనం గమనించుకోవాలి మన యొక్క జీవితంలో కూడా మన యొక్క పరిస్థితుల్లో కూడా మనం దేవునికి దేవుని యొక్క ఆజ్ఞకు దేవుని యొక్క మాటకు లోబడి జీవిస్తున్నామా లేదా లేకపోతే యోధా ఐశ్వర్యులాగా మన యొక్క జీవితాలను కొనసాగిస్తున్నామా అబద్ధాలతోనూ అనేకమైనటువంటి కార్యాలతోనూ ఎదుటి వ్యక్తుల్ని పీడిస్తూ బాధ పెడుతూ హింస పెడుతూ జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆనాడు యేసు ప్రభు అనుసరుడిగా జీవించి యేసు ప్రభుతో కలిసిమెలిసి జీవించి ఆయన యొక్క జీవితాన్ని తన యొక్క ప్రాణాన్ని మొత్తం కూడా తీయడానికి సిద్ధపడేటువంటి వ్యక్తి ఎవరు అండి అంటే యూదా ఇస్కరియోతు అని మనం చెప్పవచ్చు. కాబట్టి ఈనాటి సమాజంలో మరి సేవ కొరకు దేవుడి యొక్క వాంక కొరకు ప్రయాస పడుతున్నటువంటి వ్యక్తులు కూడా ఎన్నో రకాలుగా ఆ యూదా ఇస్కరియోతు లాంటి వ్యక్తులు కూడా ఎంతో మరి పీడించి పిప్పించేస్తున్నారు. కాబట్టి దీని కూడా వారి యొక్క హృదయాలను మార్చుకొని దేవుని వైపు తిరిగి దేవుని యొక్క వాక్యానుసారం జీవించడానికి ప్రయత్నం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. మరి ఆరో యొక్క వ్యక్తి అయినటువంటి యూదా ఇస్కరియోతు మన యొక్క జీవితాల యొక్క యూదా ఇస్కరియోతు లాగా ఉండకుండా మనం కూడా దేవుని వైపు తిరిగి కర్మ శిష్యులు ఏ విధంగా దేవునితో అనుసరులుగా జీవించి ఆయనతో పాటు వేద మరణాన్ని కూడేయాలన్నటువంటి విషయాల్లో మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి అంత ఉంది. కానీ ఇప్పుడు యూదా ఇస్కరియోతు ఏం చేశాడు, దేవునికి ద్రోహం చేశాడు కాబట్టి తాను తాను యొక్క ప్రాణాన్ని తీసుకోగలిగాడు. కాబట్టి దేవుని కూడా మరి దేవుడు తీవలసినటువంటి ప్రాణం కాకుండా తనంతటా తాను చనిపోవటం అనేది జరిగింది. ఈనాడి సమాజంలో కూడా ఈ వేద హింసకు గురి చేస్తున్నటువంటి ఏ ఒక్క వ్యక్తి అయితే దైవ సేవకుడు వేద హింసకు గురి చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో యూదా ఇస్కరియోతు లాంటి వారు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా ఆ యొక్క యూదా ఇస్కరియోతు యొక్క జీవితం ఏ విధంగా అయితే కోల్పోయారు అదే విధంగా కోల్పోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దేవునికి కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభుని ఏ విధంగా ద్రోహంగా నేను అప్చెప్పాలని ప్రతి ఒక్క మనిషి కూడా పశ్చాత్తాప హృదయం కలిగి దేవుని వైపు తిరిగి జీవించాలని ఈ నూతన సంవత్సరం మీకు అందరూ కూడా మరి తెలియపరుస్తూ ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున